హాయ్, వెల్కమ్. జీవన్ జాయ్స్ వరల్డ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ భారతరత్న అవార్డు గ్రహీతలు పార్ట్ 1. ఇంకా ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రైట్, మన టాపిక్లోనికి వద్దాము. భారతరత్న అవార్డ్, ఇక్కడ ఒక ఇమేజ్ కనబడతా ఉంది, ఇక్కడ అవార్డు కనబడతా ఉంది, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. ఇక ఫ్రంట్ సైడ్ ఏమని రాయబడి ఉంది? భారతరత్న. బ్యాక్ సైడ్ అక్కడ 4 సింహాలు, అంటే 3 సింహాలు కనబడతా ఉన్నాయి. రైట్, ఈ యొక్క దేవనగరి లిపిలో ఈ అక్షరాలు ఉన్నాయి, అది కూడా గుర్తుపెట్టుకోనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లు కూడా అడుగుతూ ఉంటారు ఈ యొక్క భారతరత్న అవార్డు గురించి, ఎప్పుడు వచ్చింది, తర్వాత ఎవరిచ్చారు, తర్వాత ఎంతమంది తీసుకున్నారు, అసలు దేనికి ఇస్తారు అనే కొన్ని క్వశ్చన్స్ రూపంలో అడుగుతూ ఉంటారు. మరి ఈ యొక్క వీడియోను చాలా జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి. కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి, వాటి నోట్ చేసుకోండి, నేర్చుకోండి. ఈ యొక్క భారతరత్న దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం, జాగ్రత్తగా గమనించండి. మరి కళా, సాహిత్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలు, ప్రజాసేవలు తదితర రంగాలలో నిర్విరామ కృషి చేసిన ప్రముఖులకు ఈ అవార్డును అందజేస్తారు. రైట్, ఈ మొట్టమొదటిగా ఈ అవార్డును ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు అనే క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా గమనించండి, నోట్ చేసుకోండి. ఎవరు ప్రారంభించారంటే అప్పుడు ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి అనగవరండి, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటి రాష్ట్రపతి, ఆయనే ప్రారంభించారు. ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 1954 సంవత్సరంలో. మరి డేట్ కూడా అడగవచ్చు, జనవరి 2, 1954లో ఏక భారతరత్న అవార్డు ఇవ్వడం ప్రారంభించారు. ఇక్కడ ఫోటో కూడా ఇవ్వడం జరిగింది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయన జన్మించినటువంటిది 3 డిసెంబర్ 1884లో జన్మించారు, 28 ఫిబ్రవరి 1963లో ఆయన స్వర్గస్థులైతే వచ్చారు. ఇక్కడ చిన్న స్టాచ్యూ కూడా ఉంది, గమనించగలరు, జాగ్రత్త గమనించండి. అయితే ఈ అవార్డును జనతా ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ 1977లో రద్దు చేశారు. అప్పుడున్నటువంటి జనతా ప్రభుత్వము 1977లో ఈ యొక్క భారతరత్న అవార్డు ఇవ్వడం రద్దు చేసింది. చూడండి, ఆయన ఫోటో కూడా ఇవ్వబడి ఉంది. మొరార్జీ దేశాయ్ వాజ్ యాన్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ అండ్ సర్వ్డ్ బిట్వీన్ 1977 to 1979 యాజ్ ది 4th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ ద గవర్నమెంట్ ఫార్మ్డ్ బై ద జనతా పార్టీ. అయితే ఈ యొక్క భారతరత్న అవార్డు మరలా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వము పునఃప్రారంభించింది, జాగ్రత్తగా గమనించండి, ఈ విషయంలో మీరు బాగా గమనించాలి. ఇందిరాగాంధీ గారి యొక్క ఫోటో కూడా ఇవ్వబడి ఉంది, మరి ఆమె ఉన్నటువంటి యంగ్ ఏజ్లో, తర్వాత ఓల్డ్ ఏజ్లో కూడా ఫోటోస్ ఇవ్వబడుతూ వచ్చాయి, జాగ్రత్తగా గమనించండి. మరి మనమైతే ప్రత్యేకంగా చూడలేదు, కొద్దిమంది చూశారు, మరి మనం ఫొటోస్లో చూస్తూ ఉన్నాము, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఈ యొక్క భారతరత్న అవార్డు గురించి కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. ఈ అవార్డును పొందినటువంటి మొట్టమొదటి వారు ఎవరు అని బిట్ అడగవచ్చు, మరి వారే సి రాజగోపాలాచారి గారు, బాగా గుర్తుపెట్టుకుని మొట్టమొదటిగా భారతరత్న అవార్డును పొందిన వారు ఎవరు అని అడిగితే ఆన్సర్ సి రాజగోపాలాచారి గారు. రైట్, భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అని అడిగితే ఆన్సర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు, బాగా గుర్తుపెట్టుకునండి, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి మరణాంతరం అంటే చనిపోయిన తర్వాత కూడా ఈ భారతరత్న అవార్డును ఇస్తూ ఉన్నారు, అలా మరణానంతరం ఈ అవార్డును పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. రైట్, అదేవిధంగా మొట్టమొదటి విదేశీయుడు, వేరే వాళ్ళు కూడా ఇస్తూ వచ్చారు ఇక భారతరత్న అవార్డు, మరి ఆయనే ఖాన్ అదుల్ గఫార్ ఖాన్ గారు, బాగా గుర్తుపెట్టుకోనండి. మరి ఈ అవార్డును తీసుకుంటే ద్వారా బెనిఫిట్స్ ఏమున్నాయని ప్రశ్నిస్తే
మరి ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ ఇచ్చాము, జాగ్రత్త గమనించండి, నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బెనిఫిట్స్ ఆఫ్ భారత్ రత్న, ఫస్ట్ పాయింట్, ఫ్రీ ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ జర్నీ ఎనీవేర్ ఇన్ ఇండియా. సెకండ్, ఫ్రీ ఫస్ట్ క్లాస్ ట్రైన్ జర్నీ. థర్డ్ వన్, పెన్షన్ ఈక్వల్ టు ఆర్ 50% ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాస్ శాలరీ. ఫోర్త్ వన్, కెన్ అటెండ్ ది పార్లమెంట్ మీటింగ్ అండ్ సెషన్స్. ఫిఫ్త్ వన్, ప్రెసిడెన్స్ అట్ పర్ విత్ క్యాబినెట్ ర్యాంక్. సిక్స్త్ వన్, ఎలిజిబుల్ ఫర్ జెట్ కేటగిరీ ప్రొటెక్షన్ ఇఫ్ నీడెడ్. సెవెంత్ వన్, స్పెషల్ గెస్ట్ ఇన్ రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే. ఎయిత్ బెనిఫిట్, స్టేటస్ ఈక్వల్ టు వివిఐపి. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ వివిఐపి? వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో దీస్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ భారతరత్న. రైట్, ఈ యొక్క భారత అవార్డు 1954 ప్రారంభించబడింది. ఇక 1954 నుంచి 2019 వరకు ఈ యొక్క భారతరత్న అవార్డు పొందినటువంటి వారు ఎంతమంది అని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఆన్సర్, మొత్తము 48 తీసుకున్నారు 2019 వరకు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది తీసుకున్నారు? మొత్తం 48. మరి ఎవరెవరు తీసుకున్నారు, ఏ సంవత్సరంలో తీసుకున్నారు, వారి గురించి మరి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. భారతరత్న అవార్డుల పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.